అమరావతి తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతులతో సమావేశమైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు రాజధాని పేరుతో బలవంతంగా భూసేకరణను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని తెలిపారు. అన్యాయమని ప్రశ్నిస్తే గొంతులు నొక్కేస్తారా అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన 2013 భూసేకరణ చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ సవరణలకు వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్లో ఆమోదించిన 2013 భూసేకరణ చట్టానికి నవంబర్ 20, 2014లో రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ తయారు చేసింది. 2013 భూసేకరణ చట్టం రైతులకు కల్పించిన హక్కులను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. భూసేకరణ చట్ట సవరణపై టీడీపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తాం, రైతుల కోసం సిపిఎం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. చాలా ప్రమాదకరమైన భూసేకరణ చట్టాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన చట్టం వల్ల కోర్టుకు వెళ్ళి అయినా కానీ ఎటువంటి ఉపయోగం ఉండదని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేని సమయంలో టీడీపీ ప్రభుత్వం భూసేకరణ చట్టం బిల్లును ప్రవేశపెట్టిందని అన్నారు. ఇలాంటి పని చేయడం చాలా మోసపూరిత చర్యలని ఆయన తెలిపారు. దీన్ని మద్దు పెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నాడు. మీ ఊళ్ళో కూడా చాలా మంది దీన్ని నమ్ముతున్నారు. ఇది అన్యాయం అని చెప్పేసి తెలుసుకోవడం కోసం నా కాగితాలు వేసుకొని వచ్చాను. నిన్ననే జీవో వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ జీవో 2017లో అసెంబ్లీలో చట్టం చేశారు. 2013 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని మన రాష్ట్రంలో అసెంబ్లీ ఆమోదించింది. 2013 చట్టం ఉంది పార్లమెంట్ చట్టం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించింది. ఆమోదించి దాంట్లో రైతులకి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ తొలగిస్తూ 2017లో సవరణలు ప్రతిపాదించింది. ఈ సవరణల్ని రాష్ట్రపతి ఆమోదం చేశాడు. ఈ రాష్ట్రపతి ఆమోదించినటువంటి సవరణ మీద నిన్న రాష్ట్ర ప్రభుత్వం వెరీ నోటిఫికేషన్ ఇచ్చేసింది.